సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ సత్యప్రసాద్ జన్మదిన వేడుకలు. హైదరాబాద్ లో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ప్రారంభం. కొండగట్టు దేవాలయంలో కనీస వసతి కల్పించాలని భక్తులు రాస్తారు. గో వేషాలపల్లిలో ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్గనైజర్ భారతిరెడ్డి. భూపాలపల్లి జిల్లాలో ఈదురుగాలి వర్షానికి తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీటీసీ హసీనా బాను. గోదావరికని రాజస్థాన్ సమీపంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఎస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం ఇదే విధంగా కొనసాగించాలని, మన ప్రియతమ కార్పొరేటర్ భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి రాజకీయంగా ఇంకెంతో ఎదగాలని కోరారు. ఈరోజు మన అన్న ముప్పిడి సత్యప్రసాద్ అన్న 19th డివిజన్ కార్పొరేటర్ మరియు టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఐక్యవేదిక తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఇంతవరకు చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తించాలని, ముందు భవిష్యత్తులో ఆయన ఒక పెద్ద పదవి పెద్ద స్థాయికి వెళ్ళాలని, ఆయురారోగ్యాలతోని ఆయన మనందరికీ సేవలు అందించాలని నేను ఈ తరఫున కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షులు నీరడి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. చాలామంది ఇక్కడ కళ్యాణం పార్టీలకు అధికంగా ఎస్సీ బీసీ మైనారిటీ ఐదు ఆధ్వర్యంలో జేసీ ఏర్పడిన మొదటి రోజు నాడే మీకు మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మిత్రులు కూడా మంచి రోజులు రావాలని, భవిష్యత్తులో మంచి పదవి ఆవిర్భవించాలని, ఆ భగవంతుడు కూడా తనకు పూర్తిగా ఆయురాగ్యం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆ రోజు బీసీ ముద్దుబిడ్డగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 19th డివిజన్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని వాళ్ళ ప్రజల దీవెనలతోని ఆశీర్వాదాలతోని 19th డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందడమే కాకుండా ఉద్యమం సమయంలో పోషించిన పాత్ర దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా కూడా మా బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి యువ నాయకులు ముప్పిడి సత్యప్రసాద్ గారిని గుర్తించడం చాలా గర్వకారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా గర్వించదగ్గ విషయం. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆ తల్లిదండ్రుల యొక్క దీవెనలతోటి వాళ్ళ సత్యప్రసాద అన్న గారి జన్మదినాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరం కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ఉండాలనే ఆలోచనతోటి, ప్రతి సమస్య విషయంలో స్పందించాలనే ఆలోచనతోటి ఈరోజు యొక్క నూతన ఒరవడికి నాంది పలకాలనే ఉద్దేశంతో మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ రాష్ట్ర నాయకులు తాజా ప్రకృతి నాన్న గారి నేతృత్వంలో ఈరోజే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జేఏసీగా ఏర్పడి దీన్నే ఒక నూతన ఉత్తేజంతో ఒక మంచి పని చేయాలనే ఆలోచనతోటి మన ఇంట్లో ఉంటున్న మన ముద్దు బిడ్డ అయినటువంటి సత్యప్రసాద జన్మదినాన్నే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలనే ఆలోచనతోటి ఇవాళ పెద్ద ఎత్తున రాజస్థాన్ సమీపంలో జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈరోజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నా ప్రియ మిత్రులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యం లోపల ఈరోజు జన్మదినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా నాకు చాలా సంతోషం. రాబోయే రోజుల లోపల రామగుండం కార్పొరేషన్ ఏరియా లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కృషి చేస్తానని, మరియు రాబోయే రోజుల లోపల రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చడానికి నా మిత్రులందరి సహకారాన్ని కోరుకుంటూ
అందరం కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తీరి మనం అందరం బడుగు బలహీన వర్గాలు అందరం కూడా పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ వేదికను ఏర్పరిచినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా జన్మదినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రజక సంఘం జిల్లా అధ్యక్షులు పెండేల మహేష్, నగునూరి రాజు, ఈదునూరి ప్రవీణ్, జనగామ వినోద్, నాయకులు ఎండి జానీ, రమేష్, మహేష్, సురేష్, అవినాష్, మహేందర్, దివాకర్, సమ్మయ్య. గత ఏడాది జనవరి 3న ప్రారంభించబడిన ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా నిర్వహించబడుతుందని సతీష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రొఫెసర్లతో తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి దూర ప్రాంతాలకు వెళ్లకుండా మీకు అందుబాటులో ఉంటున్న ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 2017 జనవరి 3న ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీని ప్రారంభించాము. ఆ రోజు మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి కూడా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి విద్యార్థులందరూ కూడా సివిల్ సర్వీసెస్లో రాణించాలి అనేటువంటి పట్టుదలతో ముందుకొస్తున్న తరుణంలో అనేక ఐఏఎస్ అకాడమీలు ఉండి హైదరాబాద్లో, ఢిల్లీ ఇట్లాంటి చోట్ల కూడా పెద్ద మొత్తంలో విద్యార్థుల నుంచి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ప్రారంభించాము. అంటే సాధారణమైనటువంటి ఫీజు తీసుకుని ఉన్నతమైనటువంటి విద్యను ఇచ్చేటువంటి ప్రయత్నం మా దగ్గర జరుగుతుంది. మంచి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. ఈ ఫ్యాకల్టీకి వై సత్యనారాయణ గారు అడ్వైజర్ అండ్ చీఫ్ గార్డనర్గా వ్యవహరిస్తున్నారు. వీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. సార్ ఐపీఎస్ ర్యాంకరు. మా గత 40 సంవత్సరాలుగా సారు సివిల్ సర్వీసెస్లో కోచింగ్ ఇస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. గత సంవత్సరం దాదాపు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో సారు విద్యార్థులు 46 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ సంవత్సరం 26 మంది సెలెక్ట్ అయ్యారు. కావున ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో సింగరేణి కోల్ మైన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ చేరాలి. ఆ చేరడం ద్వారా మీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకునే దానికోసం మా అకాడమీని సంప్రదించండి. తద్వారా మీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సంప్రదించాల్సినటువంటి నంబరు 9491064570. కొండగట్టు దేవాలయంలో భక్తులకు కనీస వసతులు కల్పించాలంటూ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ఎక్స్ రోడ్ వద్ద హనుమాన్ మాలధారణ భక్తులు రాస్తారోకు చేశారు. దేవాలయాల్లో పరిసరాల్లో భక్తులకు కనీస వసతులు లేవని, ఇంత పవిత్రంగా హనుమాన్ మాలధారణ వేసుకొని నిర్ణీత పూజలు చేస్తున్నామని, తీరా కొండగట్టు వెళ్ళి దేవుని దర్శనానికి మాలధారణకై వెళ్తే కనీస సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కనీస వసతులు, త్రాగునీరు, మాల విడుపు, పూజల వద్ద ఏర్పాట్లు, వసతి సదుపాయాలు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ రాస్తారోక చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేషాలపల్లి కేంద్రంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని మాతా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ భారతిరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతిరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్నారని, అలాగే రైతులకు ఎకరానికి 4000 రూపాయలు ఇస్తూ వారి వ్యవసాయ పనులకు ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. 24 గంటల కరెంటును సరఫరా చేయించి దేశంలో ఏ సీఎం చేయని పనిని మన కేసీఆర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర రైతు కుటుంబాల్లో నిలిచిపోయారని, రైతులందరూ ఐకేపీ కేంద్రాల్లోనే మీ ధాన్యాలను అమ్ముకోవాలని, మధ్య దళాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బండారి సంపూర్ణ, మాజీ సర్పంచ్ సత్యావతి, రైతులు, రైతు సంఘాల నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్లపల్లి గ్రామంలో గురువారం కురిసిన వడగండ్ల వానకి ఈదురుగాళ్లకు 10 మంది మామిడి రైతులు తీవ్రంగా నష్టానికి గురై రాలిపోయిన మామిడికాయలను చూస్తూ విలపిస్తున్న తీరు పలు దిగ్భ్రాంతులు కలిగించింది. గురువారం పొద్దంత విపరీతమైన ఈదురుగాళ్లకు, రాళ్ల వర్షానికి
ఈ గ్రామానికి చెందిన రేణుకుంట్ల సమ్మయ్య, తిరుపతి శ్రీనివాస్, రాజయ్యలతో పాటు మరికొంతమంది రైతులు మామిడి తోటల్లోని మామిడికాయలకు నేలబాయనాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అసలే ఈసారి మామిడి కాత చాలా తక్కువగా ఉందని బాధపడుతుంటే చివరికి అకాల వర్షంతో ఉన్నవి కాస్త రాలిపోయి తీవ్ర నష్టాలకు గురైనామని రైతులు స్పీకర్ మధుచునాచారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి సంపత్ రైతులను పరామర్శించి మాట్లాడారు. సర్పంచ్ ఎన్ శారద, చీరాలు రామకృష్ణలు వీరిని పరామర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాపల్లికోట గ్రామంలో ఈరోజు ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని మహాదేవ్పూర్ జడ్పీటీసీ హసీనాబాను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, రైతుల మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఇందులోనే ధాన్యాలను అమ్ముకొని గిట్టుబాటు ధరకు పొందాలని, మధ్య దళారులను నమ్మవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి రైతు రాష్ట్రంగా రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూరారం ఎంపీటీసీ రత్నాకర్, వార్డు మెంబర్ తిరుపతి, బొగ్గుల సాంబలక్ష్మి, సీసీ ఉపేంద్ర, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి, పంచిక మల్లేష్, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆడియో ఫంక్షన్ ఇది ఆల్ టైమ్ రికార్డ్.